నమస్తే వెల్కమ్ టీవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ లపై తెగ గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి వీటిలో రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అనేది ఇప్పటి హల్చల్ చేయగా ఆయన ప్రస్తుతం హస్తినలో అమిత్ షాతో భేటీలో ఉన్నారు ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ మాజీ చీఫ్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పార్టీ మారబోతున్నారు అంటూ ఒక వార్త ఆన్లైన్ వేదికగా హల్చల్ చేస్తోంది అవును నల్గొండ పార్లమెంటు సభ్యుడు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం ఊపందుకుంది ఇది స్థానిక కాంగ్రెస్లో కొత్త అలజడికి కారణమైంది అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారంపై తీవ్రంగా స్పందించారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఇది కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కుట్రదారులు చేస్తున్న అసహత్య ప్రచారం అని భట్టి విక్రమార్క మండిపడ్డారు ఇది బీఆర్ఎస్ బిజెపి కలిసి ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు ఆ రెండు పార్టీలు కలిసి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కథనాలు ప్రచారం చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మీడియా సంస్థలపై కూడా ఆయన కామెంట్స్ చేశారు పేరు చూపడానికి కూడా ధైర్యం లేనటువంటి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వార్తలను బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ప్రచారం చేయడం దురదృష్టకరమని భట్టి విక్రమార్క వాపోయారు పార్టీ అధ్యక్షుడిగా ఏడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని భట్టి విక్రమార్క అన్నారు కుమార్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు హల్చల్ చేయడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉత్తమ్ తేల్చి చెప్పారు తన గురించి ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటాను అని ఉత్తమ్ హెచ్చరించారు